అవును అవును, అదే సార్. ఇప్పుడు నేననేది కూడా అదే. ఇప్పుడు కళ్యాణ్ గారు పూర్తిగా ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఆయన కంకణం కట్టు కూర్చున్నారు. ఇలాంటి టైంలో 8 సీట్ల కోసం ఇక్కడ నెగిటివ్ తెచ్చుకుని లేకపోతే ఇక్కడ ఫెయిల్ అయ్యి ఈ ఇంపాక్ట్ దాని మీద పడదంటారా? దీనికి దానికి అసలు సంబంధం లేదు. తెలంగాణ ఎలక్షన్ కి ఆంధ్ర ఎలక్షన్ కి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి, ఆయన భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వారి అభిమానుల ఓట్లు కూడా ఎంత యాడైనా సరే అది అడ్వాంటేజ్ కాబట్టి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించి తీరాలి అని అన్నారో, ఇక్కడ క్యాంపెయిన్లో కూడా ఆయన అభ్యర్థికి ఓటేయండి అన్నారు తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీని కానీ లేదా చంద్రశేఖరరావు గారిని కానీ వ్యక్తిగతంగా ఒక మాట కూడా మాట్లాడలా. ఇంకా వారు నా స్నేహితులనే చెప్పడం జరిగింది చంద్రశేఖరరావు గారి గురించి, కేటీఆర్ గురించి. సో ఇక్కడ ఆయన స్నేహపూర్వకంగానే ఎస్ ఆయనకు పార్టీ ఉంది, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని పోటీ చేయడం జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆశయం అక్కడ తప్పకుండా నెరవేరుతుంది. ఓకే, అంటే బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి విరమించుకున్నది. ఇలాంటి టైంలో ఏపీలో పొత్తులో ఉన్న జనసేన ఇక్కడ నిలబడినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో జెండాలు పట్టుకుని కాంగ్రెస్కే సపోర్ట్ చేసినవి, ఇది కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం దీన్నే ఒక అస్త్రంగా తీర్చుకుంటారు అక్కడ. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి 1% కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా భారతీయ రాష్ట్ర సమితిని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే వేసుకుని ఉండొచ్చు. అది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు అంతే తప్ప, ఎందుకంటే నిన్న ఏదో చిలిపినీటి యుద్ధం ఏదో జరిగింది కానీ, బట్ బేసిక్గా చంద్రశేఖరరావు గారి అబ్బాయికి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి మంచి సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయన్న భావన ప్రజల్లో ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తికి ఓటు వేయకూడదు అని యాంటీ జగన్ ఆర్ జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే వ్యక్తులు, కొన్ని కొన్ని కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే వ్యక్తులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఆ వ్యక్తులు వీరి మధ్యన ఉన్న స్నేహం గురించి, ఎందుకంటే అందరికీ తెలుసు కదా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి హింసించాడు, అప్పుడు ఇక్కడ ఇల్లీగల్గా నన్ను లిఫ్ట్ చేయడానికి మరి అప్రూవల్ ఇచ్చింది ఎవరు, మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. బట్ అందరికీ తెలుసు చంద్రశేఖరరావు అయితే కాదు, బట్ ఎవరన్నది అందరికీ తెలుసు. సో డెఫినెట్గా అది కూడా వన్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారి గురించి ఆందోళన చేసినప్పుడు ఏ మీరు అక్కడికి వెళ్ళి చేసుకోండి అంటాం ఒక మైనస్. అలాగే గతంలో నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు పైకి కొట్టుకుంటారా, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మరి అప్పచెప్పేశారు అన్యాయంగా. బట్ ఆ తర్వాత మళ్ళీ నా మీద దొంగ కేసు పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఈ మన ఎవరో స్వామీజీలు సమ్ కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోలీసు వాడిని ప్రభావితం చేసి నా మీద కూడా నన్ను కూడా ఏదో నిందితులుగా చేర్చి లేకపోతే నాకు నోటీస్ ఇవ్వటం జరిగింది. అటువంటి అన్యాయాన్ని చంద్రశేఖరరావుకి తెలిసి ఆయన ఒప్పుకోలే. చంద్రశేఖరరావు గారు ఆల్వేస్ ఐ హావ్ గాట్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్, కానీ ఆయనకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగినాయి. అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగువారి మనోభావాలు, అట్ ద సేమ్ టైం చాలామంది ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట వాస్తవం. ఓకే, దాని ప్రభావం 0.1% ఉండొచ్చు, నియోజకవర్గానికి 10 ఓట్లు అయ్యుండొచ్చు లేకపోతే 1000 ఓట్లు అయ్యుండొచ్చు, బట్ ప్రభావం ఉన్నమాట నిజం.
ఓకే, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అవనివ్వండి, 2024కి ఇవి సెమీఫైనల్స్గా భావించే పరిస్థితి, దీని ఎఫెక్ట్, దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా వచ్చే ఎన్నికల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో అవనివ్వండి? 2024లో కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ మధ్యనే ప్రధాన యుద్ధం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ అంటే బీఆర్ఎస్ రేపు నెగ్గొచ్చు, అంటే సర్వే ఫలితాలు నిజం అవ్వాలని లేదు కదా ఇద్దాక మనం అనుకున్నట్టు, బీఆర్ఎస్ ఒకవేళ జాతీయ పార్టీగా ఎదగాలనుకున్న బీఆర్ఎస్ ఇన్ కేస్ రాష్ట్రంలో ఒకవేళ సర్వే ఫలితాలు అనుగుణంగానే వస్తే కనుక ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బీజేపీ ఎందుకంటే అక్కడ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమైన రేసులో బీజేపీ కాంగ్రెస్ ఉండి అఫ్కోర్స్ వీళ్ళకి స్ట్రాంగ్గా ఉన్న స్థానాలు డెఫినెట్గా వీళ్ళకి ఉంటాయి. బట్ నా ఉద్దేశంలో ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సర్వేలు అవనివ్వండి లేకపోతే ఎగ్జిట్ పోల్కి సంబంధించి ప్రీ పోల్స్ సంబంధించి అవనివ్వండి, కొన్ని సర్వేలు పాజిటివ్గా ఇచ్చారు, కొన్ని సర్వేలు నెగిటివ్ ఇచ్చారు, నేషనల్ మీడియా కూడా ఆ రకంగానే ఇచ్చిన పరిస్థితి. అయితే మీరు గమనించిందామనియండి, చాలామంది మాట్లాడేదామనియండి, హైదరాబాద్ మహానగరాన్ని స్వీప్ చేస్తుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా, అక్కడ పోటీ లేదండి. కానీ రూరల్ విషయానికి వచ్చేసరికల్లా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు అని మాట్లాడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రూరల్లో అంత హైప్ ఉందా? గత చరిత్ర మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ సీట్లు, ఎంత పీక్లో ఉన్నా, ఎంత వన్ సైడ్ కాంగ్రెస్ వైపు ఓటర్లు ఉన్నా 59 సీట్ల వరకే పరిమితమైన చరిత్ర మనకు చెప్తుంది. సో అది ఒక కన్ఫ్యూజన్ ఉంది.